కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గం కెల్లంపూడి మండలం వేణుక గ్రామంలో నూతనంగా మంజూరైన 12 మంది పెన్షన్ల లబ్ధిదారులకు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దోమల్ గంగాధర్ చేతుల మీదుగా పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుకల భాగంగా 250 రూపాయలు పెంచి 2750 రూపాయలు ఇవ్వడంతో పాటు సంక్షేమ పథకాలని అర్హులైన లబ్ధిదారులకు అందించడమే ధ్యేయంగా సీఎం జగనన్న పనిచేస్తున్నారని కొనియాడారు. సంక్షేమ పథకాల అర్హులైన లబ్ధిదారులకు అందించడానికి వాలంటీర్ వ్యవస్థతో సమన్వయపరుచుకుంటూ సచివాలయ పరిధిలో ఉన్న అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని సచివాలయ కన్వీనర్ని గృహ సారథులు నియమించారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఈ జగనన్న పెన్షన్ పథకం ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటుందని తెలియజేశారు. అనేక సంక్షేమ పథకాలు అందజేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యే జ్యోతుల చంటబాబుని వచ్చే ఎన్నికలు ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వీరాజు, సర్పంచ్ రాయుడు బాబురావు, ఎంపీటీసీ గుత్తుతి రమణ, నీలగిరి చిట్టిబాబు, దోమల కృష్ణ జెట్టి, గండేకాసులు, సచివాలయ కన్వీనర్లు అడబాల శ్రీను, శివ, గృహ సారథులు, గ్రామ వాలంటీర్లు, వార్డు మెంబర్లు, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి మా వైసీపీ కార్యకర్తలు వాళ్ళందరి సమక్షంలో కూడా వీళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగింది. మరి గతంలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీల నిమిత్తం ప్రతి పని కూడా మరి మన జగనన్న మరి తూచ తప్పకుండా ప్రతి పని కూడా మరి చదువుకుంటూ వెళ్తూ ఉన్నారు. అంతేకాదు మరి వాలంటీర్ల విషయం వత్తులోకి మరి ఆయన ఇప్పుడు కొత్తగా మన మినిస్టర్ గారు కూడా చెప్పారు. మరి రేపు పొద్దున్న ఎలక్షన్ అయిన తర్వాత ప్రతి వాలంటీర్ కూడా సుమారు 15,000 రూపాయల వరకు కూడా మరి వాళ్ళకి జీతాలు పెంచే విధానాన్ని కూడా మరి ప్రవేశపెట్టడం జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా మరి గ్రామం యొక్క సంక్షేమం కోసం మరి గ్రామ కన్వీనర్లను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి వాలంటీర్ని కూడా ఇద్దరు సారథులను ఏర్పాటు చేయడం, వారి యొక్క క్లస్టర్లో అంటే ఒక క్లస్టర్కి వచ్చి 50 నుంచి 60 కుటుంబాల వరకు కూడా వాళ్ళ యొక్క యోగక్షేమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి వాళ్ళకి అందజేయాలన్న ఉద్దేశంతో మరి వీళ్ళందరినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు